మార్నింగ్ రెండు ప్రధానమైన వార్తలు, ఒకటి గ్లోబల్ న్యూస్, ఒకటి లోకల్ న్యూస్. గ్లోబల్ న్యూస్ గతంలో మనం లాస్ట్ వీక్ అనుకుంటాను మాట్లాడుకున్నాం, గిలీడ్ ఒక తన డ్రగ్స్లో ఒక డ్రగ్ ఈ కోవిడ్ 19 పేషెంట్స్ ట్రీట్మెంట్లో పనిచేస్తానని ప్రకటించింది అన్న ప్రకటన. సో ఇప్పుడు అది కోవిడ్ 19 పేషెంట్స్పై పని చేయడం లేదు అంటూ గిలీడ్ సోర్సెస్ చెప్తున్నాయి. సో దీంతో డౌ ఫీచర్స్ కావచ్చు, ఇతరత్ర ఫ్యూచర్స్ అన్నీ కూడా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి, బట్ ఈ మార్నింగ్ మాత్రం మనకు నెగిటివ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అండ్ రెండో నెగిటివ్ న్యూస్, డొమెస్టిక్ న్యూస్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా తన 6 డెట్ ఫండ్స్ని క్లోజ్ చేస్తుంది. సో ఇవి పేర్లు చూస్తే మనం లో డ్యూరేషన్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్, అల్ట్రా షార్ట్ ఫండ్, షార్ట్ టర్మ్ ఇన్కమ్ ఫండ్, క్రెడిట్ రిస్క్ ఫండ్, డైనమిక్ ఎక్రోవల్ ఫండ్, ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇవన్నీ కూడా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియాకి సంబంధించిన 6 డెట్ స్కీమ్స్. వీటిని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఎందుకంటే రిడెంప్షన్ ప్రెషర్స్ బాగా పెరిగిపోయాయి. ఈ 6 ఫండ్స్కి కలిపి సుమారుగా 30,000 కోట్ల రూపాయల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉన్నాయి. వాటిలో ఆల్మోస్ట్ 7,000 క్రోర్స్ లాస్ట్ 1 వీక్లోనే, అంటే సుమారుగా 25% ఆఫ్ ది రిడెంప్షన్స్ వచ్చేసాయి. కాబట్టి ఇటువంటి రిడెంప్షన్ ప్రెషర్ని తట్టుకోలేక ఫండ్స్ని క్లోజ్ చేస్తున్నట్లుగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ప్రకటించింది. ఇందులో చాలా ఫండ్స్ ఈల్డ్స్ టు డేట్ చూస్తే, అంటే ఈ సంవత్సరంలో జనవరి 1 నుంచి ఇప్పటిదాకా ఉన్న ఈల్డ్స్ ఎంత రిటర్న్స్ ఇచ్చాయి, ఈల్డ్ అంటే ఎంత రిటర్న్ ఇచ్చింది అనేది చూస్తే ఒక్కొక్క ఫండ్ అయితే -7% రిటర్న్ కూడా కనిపిస్తుంది. డెట్ ఫండ్స్లో ఏంటి ఇంత మైనస్ ఏంటి అంటే, డెట్ ఫండ్స్లో ఇంతకుముందు మన అందరం అంటున్నాడు డెట్ ఈజ్ నాట్ రిస్కీ అనే ఉద్దేశంతో అందరం ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్కి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు డెట్ అయినా ఈక్విటీ అయినా సేమ్ రిస్క్ కనిపిస్తుంది. ఇప్పుడున్న కండిషన్స్లో ప్రత్యేకించి డెట్ కెన్ బి ఈక్వల్లీ రిస్కీ లైక్ ఈక్విటీస్ అనేది మనకు ప్రూవ్ అవుతున్న అంశం. ఐఎల్ఎఫ్ఎస్ క్రైసిస్ వచ్చినప్పటి నుంచి ఇది మనకు రుజువు అవుతుంది. ఇప్పుడు పరిస్థితి కోవిడ్ 19 కారణంగా మరింత ఉధృతం అయ్యేసరికి మ్యూచువల్ ఫండ్స్ చాలా సర్వైవల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉన్నాయి.